సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్న కవిత గారికి బెయిల్ అయితే ఇప్పటివరకు దొరకలేదు. అయితే ఇవాళ మరోసారి విచారణ జరిగిందంట కదా కోర్టులో, మరి కోర్టులో ఏం జరిగింది? బెయిల్ దొరికినట్టేనా లేదా సార్? యా, కవిత 5 నెలలు పైన మార్చి 15 ఆమె అరెస్ట్ అయింది. మార్చి 26 ఆమె జైలుకి వెళ్ళింది. అప్పటి వరకు దాదాపు 10 రోజుల పైన ఈడీ తమ కస్టడీలో పెట్టుకొని ఆమెను 2-3 విడతలుగా విచారించింది. ఆ తర్వాత ఏప్రిల్లో సిబిఐ ఎంటర్ అయింది. మళ్ళీ సిబిఐ కూడా ఆమెను కస్టడీలోకి తీసుకుంది, సిబిఐ విచారించింది. అలాగే 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కవిత విషయంలో ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2022 ఆ స్కామ్లో ఈ 2 ఏజెన్సీలు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ 2 కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈ 2 కూడా సపరేట్ బెయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే 2 ఏజెన్సీలు వివిధ సెక్షన్ల కింద కేసులు పెడతాయి. అలాగా ఈమె ఈడీ విషయంలో బెయిల్కి అప్లై చేసింది, సిబిఐ విషయంలో బెయిల్కి అప్లై చేసింది. కింద రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రాలేదు. దాంతో ఈమె మళ్ళీ ఏం చేసింది, డిఫాల్ట్ పిటిషన్ వేసింది. డిఫాల్ట్ పిటిషన్ అంటే ఏంటి, ఒక కేసులో మామూలుగా అయితే 60 రోజుల్లో ఫైనల్ ఛార్జ్షీట్ వేయాలి, లేదు కొన్ని రకాల సెక్షన్ల కింద అయితే 90 రోజుల్లో ఫైనల్ ఛార్జ్షీట్ వేయాలి, 60 లేదా 90. ఈ ఫైనల్ ఛార్జ్షీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ అంటే ఆటోమేటిక్గా బెయిల్ పొందే హక్కు ముద్దాయికి ఉంటుందన్నమాట. కానీ ఇది థియరిటికల్గానే ఉంటుంది తప్ప ఆచరణలో చూసుకున్నప్పుడు సంవత్సరాల తరబడి బెయిల్ రాకుండా జైళ్ళల్లో ఉన్న వాళ్ళు 2000 మంది మన భారతదేశంలో ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎక్కువగా శిక్ష పడని వాళ్ళు అంటే కన్విక్టెడ్ ప్రిజనర్స్ ఓన్లీ మనకి 30% మాత్రమే ఖైదీలు ఉంటారు తప్ప 70% ఖైదీలు వాళ్ళకి కన్విక్షన్ లేకుండా ముద్దాయిలుగా మాత్రమే వాళ్ళు జైళ్ళల్లో ఉంటారు. దేనికి ఉంటారంటే, ఒకటి పేదరికం, భయంకరమైన పేదరికం, పేదలు లేదా ముఖ్యంగా కులపరంగా చెప్పాలంటే దళితులు, గిరిజనులు వీళ్ళే ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు. మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తుంటాను, మన దేశ పాపులేషన్లో 8% ట్రైబల్ పాపులేషన్ ఉంటే జైళ్ళల్లో 20% ట్రైబల్ పాపులేషన్ ఉంటారు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాగే ఉంటుంది డేటా. అమెరికాలో తీసుకున్న బ్లాక్స్ అక్కడ ఎక్కువ జైళ్ళల్లో ఉంటారు. అంటే ఎవరైతే సమాజంలో సౌకర్యాలు లేకుండా, డబ్బు లేకుండా, పరపత లేకుండా ఉంటారో వాళ్ళే జైళ్ళల్లో ఎక్కువ కాలం ఉంటారు. పరపతి ఉన్నవాళ్ళు జైళ్ళల్లో మ్యానిపులేట్ చేసుకొని వాళ్ళు బయటికి రాగలరు, జైల్లో ఉన్నా కూడా వాళ్ళు సౌకర్యాలు పొందగలరు, పేదలకి ఇబ్బందులు ఉంటాయి. అయితే పొలిటికల్ వెండట్ట అనేది రేర్గా జరుగుతుంటుంది కాబట్టి పొలిటికల్ వెండట్టలో ఇవన్నీ ఉన్నా కూడా జైళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు అన్నీ ఉన్నా జగన్ 16 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది, అన్నీ ఉన్నా 52 రోజులు చంద్రబాబు జైల్లో ఉండాల్సి వచ్చింది, అన్నీ ఉన్న మనీష్ సిసోడియా 17 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది, కేజ్రీవాల్ సాక్షాత్తు ఢిల్లీ సీఎం ఆయన జైల్లోనే ఉన్నాడు, అట్లాగే కవిత కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి 1000 కోట్లు 1 లక్ష కోట్లు ఉన్నాయి లేదు, కానీ 1000 కోట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా. 1000 కోట్ల డబ్బు ఉంది, గతంలో అధికారం సీఎంగా 10 ఏళ్ళు పనిచేశాడు వాళ్ళ, ఇప్పటికీ వాళ్ళకి నేషనల్ వైడ్గా సర్కిల్ ఉంది, అయినా కూడా ఆమె 5 నెలలుగా జైల్లో ఉందంటే కారణం కేవలం పొలిటికల్ వెండట్ట తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే కుంభకోణాలు అనేవి ప్రతి ప్రభుత్వం చేస్తుంది. ప్రతి పొలిటికల్ పార్టీ కుంభకోణాలు చేయలేని పొలిటికల్ పార్టీలో ఏ పార్టీ ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి, డిగ్రీస్లో తేడా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న పొలిటికల్ మోడల్లోనే ఈ కరప్షన్ అనేది కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే వాళ్ళు గెలవాలంటేనే ప్రజలకు డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రజలకు డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలి? 50 నుంచి 100 కోట్లు ఒక ఎమ్మెల్యేకి, 100 నుంచి 150, 200 కోట్లు ఎంపీకి ఖర్చు ఎక్కడి నుంచి పెట్టాలి? వాళ్ళు మళ్ళీ ప్రజల నుంచి. సో ఇది ఎప్పుడైతే 100 కోట్లు పెట్టాడో వాళ్ళకి ఒక లెజిటిమసీ వస్తుంది, నేను 100 కోట్లు పెట్టాను కదా వీళ్ళకి, నేను ఎందుకు ఇప్పుడు తినకూడదు అని మొదలు పెడతారు. సో ప్రజలకు కూడా అడిగే పరిస్థితి ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో పొలిటికల్ వెండట్ట అనేది ఒక బలమైన ఆయుధంగా మారింది. అంతకుముందు కూడా కాంగ్రెస్ పీరియడ్లో కూడా ఇందిరాగాంధీ కూడా పొలిటికల్ వెండట్ట, మనం ఎన్టీఆర్ పరిస్థితి కూడా చూసాం కదా, రామ్లాల్ని ఉపయోగించుకుని గవర్నర్ని, అప్పుడు గవర్నర్ని సిబిఐని వీళ్ళని ఈ ఏజెన్సీలు ఉపయోగించుకొని ఇందిరాగాంధీ కూడా ఇదే చేసింది. దాన్ని మోడీ మరింత సిస్టమేటిక్, ఎందుకంటే ఆయన గుజరాత్లో 4 పర్యాయాలు సీఎంగా ఉన్నాడు, ఆ తర్వాత ఆయనకి అబ్సల్యూట్ పవర్ వచ్చింది. దానివల్ల ఏంటంటే పొలిటికల్గా ఉన్న అపోనెంట్స్ని తను కంట్రోల్లో పెట్టుకోవడానికి, తన మిత్రుల్లో కొంతమందిని కూడా కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆయన ఒక సిస్టమేటిక్గా ఈ ఏజెన్సీలను ఉపయోగించుకోవడం అనేది మొదలుపెట్టాడు.
దానికి వాళ్ళకి ఏమైందంటే పిఎంఎల్ఏ చట్టం బాగా పనికొచ్చింది. పిఎంఎల్ఏ చట్టం ప్రకారం ఏమవుతుందంటే బెయిల్ ఇవ్వడానికి కోర్టులకు కూడా అనుకున్నా కూడా బెయిల్ కోర్టులు ఈజీగా త్వరగా ఇవ్వలేవు, ఎందుకంటే దాంట్లో ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాలి. ఆ ట్విన్ కండిషన్స్ నేను చాలాసార్లు చెప్పాను, సెక్షన్ 45 ప్రకారం ఒకటి ముద్దాయి నిర్దోషాన్ని నమ్మాలి, నమ్మాలంటే ఆ ముద్దాయి నేను నిర్దోషండి అని నిరూపించుకోవాలి. మా రెండవదేమో ముద్దాయికి బెయిల్ ఇచ్చినాక బయటకు వెళ్ళినాక నేరం చేయరు అని కూడా కోర్టు నమ్మాలి, దీన్ని ట్విన్ కండిషన్స్ అంటారు. అట్లాగే మామూలుగా బెయిల్ మీద ఆర్గ్యుమెంట్స్ అనేవి 15 మినిట్స్ చాలు, అంతకంటే ఎక్కువ చేయొద్దని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది, కానీ పిఎంఎల్ఏ విషయంలో అలా చెప్పడానికి లేదు సుప్రీంకోర్టుకి. ప్రాసిక్యూషన్ ఎంతసేపు అయినా టైం తీసుకొని వాదించవచ్చు, ఇలాంటి ప్రావిజన్స్ ఈ చట్టంలో ఉన్నాయి. అయితే ఏ చట్టమైనా కూడా మన దేశంలో రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగానికి లోబడి ఆ చట్టం లేకపోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోమని కూడా కోరవచ్చు. అట్లాగే ఇప్పుడు ఈడీకి సంబంధించి సుప్రీంకోర్టు మొన్న మనీష్ సిసోడియా విషయంలో సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, అదేంటంటే వ్యక్తి స్వేచ్ఛ ఇంపార్టెంట్, బెయిల్ అనేది రూల్గా ఉండాలి, ప్రతి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అనేది ఒక రూల్గా పెట్టుకోవాలి, బెయిల్ ఇవ్వకుండా ఉండడం అనేది ఎక్సెప్షన్ కేసుల్లో మాత్రమే ఉండాలి. సో మీరు కాలయాపన చేస్తూ ఏళ్ల తరబడి మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకపోతే ఆ వ్యక్తిని జైల్లో పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఫండమెంటల్ రైట్ని ఉల్లంఘించడానికి ఎవరికి హక్కు లేదు, వ్యక్తి స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 21 ప్రకారం ఇంపార్టెంట్ అని చెప్పి ఆయనకి 17 ఏళ్ళు, మీరు ఇప్పటికి కూడా మీరు ఫైనల్ ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి 17 ఏళ్ళుగా ఆయన జైల్లో ఉన్నాడు, ఆయనకి బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ అని చెప్పి ఇచ్చింది, కింది కోర్టులకు కూడా సూచించింది. సో ఈ యాంగిల్ చూసుకున్నప్పుడు కవితకు బెయిల్ వస్తుందేమో అన్న ఒక హోప్ అయితే ఉంది, ఎందుకంటే కవితల తరపున సీనియర్ అడ్వకేటు వెరీ పాపులర్ ముకుల్ రోహత్గి ఆయన ఆర్గ్యూ చేస్తున్నాడు, ఆయన సలహా మేరకే వీళ్ళు డిఫాల్ట్ బెయిల్ను కూడా వీళ్ళు వెనక్కి తీసుకున్నారు కింది కోర్టులో. అందుకే కింది కోర్టుల్లో బెయిల్ రాదనే విషయం వాళ్ళకి అర్థమైంది, వస్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలి, అదర్వైజ్ ఇంకా బెయిల్ రాదు, ఇది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. సో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలంటే ఈ రెండు ఏజెన్సీలు చాలా వెహెమెంట్గా కవిత విషయంలో గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నాయి. ఇక్కడే పొలిటికల్గా మెజ్ అవుతుందనే ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలోకి మెజ్ అవుతుందని, పొలిటికల్గా మోడీ కానీ కవితకు బెయిల్ ఇవ్వాలి అని మోడీ కానీ డిసైడ్ అవుతే అప్పుడు బెయిల్ రావడం ఈజీ. ఎలాగా, మోడీ ఏజెన్సీలకు చెప్తాడు హరిబాబు మీరు గట్టిగా వాదించకండి అని, దాంతో బెయిల్ గట్టిగా వీళ్ళు అబ్జెక్ట్ చేయకపోతే కోర్టులు బెయిల్ ఇస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది, 60 రోజుల్లో ఛార్జ్ షీట్ పెట్టలేదు, 90 రోజులు ఛార్జ్ షీట్ పెట్టలేదు, 5 నెలలు అయినా కూడా ఛార్జ్ షీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ లేదు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి కోర్టుకు కూడా ఇది ఉంటుంది. కానీ వీళ్ళు గట్టిగా ఆర్గ్యూ చేసి ఈ 20 కండిషన్స్ని మీట్ అవ్వాలని చెప్పినప్పుడు కోర్టులు కూడా చొరవ తీసుకొని ఇవ్వలేవు బెయిల్, కింది కోర్టులు అయితే అసలు ఇవ్వలేవు. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు ఉంది, జస్టిస్ గవాయ్ అండ్ జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ దీన్ని ఇచ్చేస్తుంది. మోస్ట్లీ ఈరోజు అయితే ఏమి తేలకపోవచ్చు, బెయిల్ ఈమెకి వచ్చే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి, ఇప్పుడు 5 నెలలకి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే 17 నెలలు అయింది ఉపముఖ్యమంత్రికి. సో ఈమెకి 5 నెలల్లో బెయిల్ ఇస్తారు, ఈమెకి ఇస్తే మళ్ళీ కేజ్రీవాల్కి కూడా అడుగుతారు ఖచ్చితంగా, కాబట్టి ఇచ్చే పరిస్థితి కష్టమే. అయితే ఆమె ఏ గ్రౌండ్స్లో అడుగుతుంది బెయిల్ అంటే అనారోగ్యం గ్రౌండ్, చంద్రబాబులాగా చంద్రబాబు ఎట్లయితే తనకు అనారోగ్యం అని ఒక నెరేటివ్ బిల్డప్ చేసుకొని హాస్పిటల్ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని చేసుకొని బయటకు వచ్చాడు, బయటకు వచ్చినాక ఆయన అనారోగ్యం పరంగా ఏమి లేడు కదా, బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, ఆయన చెప్పిన ఇవేమీ లేదు, కానీ కోర్టులకు చెప్పేటప్పుడు ఇవన్నీ పనికి వస్తాయి. అలాగే ఏమి కూడా ఇప్పుడు 11 కేజీలు తగ్గడం, ఆమెకి ఆల్రెడీ ఫీవర్ వచ్చి 2 సార్లు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇలాంటివన్నీ ఆమెకి మహిళలకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఉండడం ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, ముకుల్ రోహత్కి అడ్వైజ్తో చేస్తున్నారు. అందుకని కేసీఆర్ హరీష్ రావు పదే పదే ఢిల్లీకి వెళ్ళి 2-3 రోజులు ఉండడం, ఎందుకంటే ఒకరోజు లాయర్లతో పని కావద్దు, వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ పర్సన్స్, 2 రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది, వాళ్ళతో నెగోషియేట్ చేయాలి, ఏ పాయింట్స్ మనం హైలైట్ చేయాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సో ఈ యాంగిల్లో నాకు తెలిసి కవితకి ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు.